వ్యక్తిగత పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు మన దరి చేరవు. డాక్టర్ పద్మశ్రీ, మన జీవన విధానంలో ఎప్పుడు వ్యక్తిగత మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటామని హనుమకొండ జిల్లా ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇన్ఛార్జ్ వైద్యాధికారి డాక్టర్ పద్మశ్రీ అన్నారు. వారు మాట్లాడుతూ ఈ వేసవిలో ప్రతి ఒక్కరు ఎండలో తిరగకుండా నీడలోనే ఉండి పనులు చేసుకోవాలని సూచించారు. పిహెచ్సి పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఇంకా ఎవరైనా వ్యాక్సినేషన్ వేసుకుంటే వేయించుకోవాలని అన్నారు. మండల ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనేదే మా లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కమల్చంద్, వైద్యాధికారి ఆయుష్ డాక్టర్ చైతన్య, ఎన్సీడీ స్టాఫ్ నర్స్ రేవతి, హరిదాస్ సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ పద్మశ్రీ, నేను ఆత్మకూరు పిహెచ్సికి ఇన్ఛార్జ్ డాక్టర్గా నియమించబడ్డాను. ఇక్కడ మా పిహెచ్సి పరిధిలో ఏంటంటే అందించే వైద్య సదుపాయాలు గురించి మీకు వివరించాలనుకుంటున్నాను. ఇక్కడ ప్రతి సోమవారం ఇంకా శుక్రవారం రోజు గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చేయబడుతుంది. అవసరమైతే ఎవరైనా డెలివరీస్కి వస్తే డెలివరీస్ కూడా కండక్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నామండి. నెక్స్ట్ ఏంటంటే, ఎప్పుడన్నా ఇప్పుడు ప్రజెంట్గా ఫోర్త్ వేవ్ ఆఫ్ కరోనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఎవరికన్నా ఇప్పుడు కరోనా లక్షణాలు అనిపించినా పిహెచ్సిలో కానీ మా పిహెచ్సి కింద ఉన్న 6 సబ్ సెంటర్స్లో కానీ మీరు ఎక్కడైనా పరీక్ష చేయించుకోగలరు. చేయించుకొని ఎవరికైనా పాజిటివ్ వచ్చినా వాళ్ళు సోషల్ ఐసోలేషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకెవరైనా టీకాలు వేయించుకోకుండా కరోనా టీకాలు ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్ కానీ ఎవరైనా ప్రికాషనరీ డోసెస్ కూడా వేసుకోవాలని అనుకునే వాళ్ళు ఉంటే సంబంధిత దగ్గరలో ఉన్న సబ్ సెంటర్స్లో కానీ లేకపోతే పిహెచ్సి కానీ వచ్చినా మేము ఇక్కడ మీకు టీకాలు అందించగలుగుతామండి. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న నెక్స్ట్ విషయం ఏంటంటే, ఎండాకాలం కాబట్టి ఎండాకాలంలో వడదెబ్బ తగిలే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటి, ఎండల్లో పని చేయకుండా నీడ పట్టున పని చేసుకోమని చెప్పేసి కోరుకుంటున్నాము. ఎవరు మీకు ఏమైనా విరోచనాలు కానీ వాంతులు కానీ అనిపించినా సంబంధిత దగ్గరలో ఉన్న సబ్ సెంటర్లో ఉన్న ఆశాస్ కానీ ఏఎంఎంస్ని కానీ లేకపోతే పిహెచ్సికి వెళ్ళైనా మమ్మల్ని సంప్రదించినా మీకు కావాల్సిన వైద్యాన్ని అందిస్తాము. ఓఆర్ఎస్ డిపో అనేది గ్రామ పంచాయతీలలో ఆశాస్ దగ్గర సబ్ సెంటర్స్లో ఓఆర్ఎస్ ప్యాకేజ్ వాళ్ళ దగ్గర ఉంచామండి. ఎవరికైనా అవసరం ఉన్నా వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు, లేదా పిహెచ్సికి వచ్చినా మేము మీకు సహాయం చేయగలుగుతాము. థ్యాంక్ యూ అండి.